ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20. ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అండ్ ఐ నో లాంగర్ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. గలతీయన్స్ 2:20. ఈరోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరము, ఆయనను కలిగి ఉన్న ప్రతి ఒక్కరము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారితో సమానం. అలాంటప్పుడు మనలో క్రీస్తుకు కలిగినటువంటి లక్షణాలు ఉండాలి, ఆయన యొక్క క్రియలు మనలో కనబడాలి అని ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ లోకములో దేవుణ్ణి విశ్వసించి ఆయనపై ఆధారపడి మాత్రమే జీవించేవారు ఆయన ఆజ్ఞల్ని కూడా తప్పక పాటించాలి. కేవలం ఆయన నామము జపిస్తే, ఆయన మాటలు పలికితే సరిపోదు, కానీ ఆయన వలె జీవించుటకు ప్రయత్నించాలి. ఆ విధంగా మన యొక్క జీవన శైలి ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా మనం తప్పిపోము. ఎన్ని శ్రమలు మన పైకి దండెత్తి ఒక్కసారిగా వచ్చినా మనము భయపడము. ఈరోజు లేఖన భాగమును మనం ఒక్కసారి గమనించినట్లయితే, అపోస్టలైన పౌలు పేతుర్ని ఒక విషయంలో సరిచేయుటకి మాటలు పలికినట్లుగా మనం చూడవచ్చు. పేతురు ఒక సందర్భంలో అన్యజనులతో కలిసి భోజనం చేస్తుండగా సడన్గా యూదులైన వారు ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడు యూదుడైన పేతురు సున్నతి పొందిన వారికి భయపడి వారి మధ్య నుండి వేరైపోయాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పౌలు అపోస్టలైన పేతురును గద్దించి సరిచేశాడు. పేతురు సత్య సువార్త ప్రకటిస్తున్నప్పటికీ, అతను ఎంతోమంది ఆత్మలను దేవుని కొరకు సంపాదించినప్పటికీ, తన మాటలతో వేల మందిని ప్రభావితం చేసినప్పటికీ, ఇతరుల కోసం వారేమనుకుంటారు అని అన్యుల మధ్యలో ఉండడం వారు చూసి నిందిస్తారేమో అని భయపడ్డాడు. అలా భయపడడమే పేతురు గారు చేసినటువంటి తప్పు. సాధారణంగా యూదులుగా ఉన్నవారు యూదులు కాని వారి ఇంటికి కానీ వారి భోజన పదార్థాలు కానీ తినకూడదు అని వారి నియమం. కానీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన తరువాత యూదులని యూదేతరులని తేడా ఏమీ లేదు, అందరూ ఒక్కటే అని పౌలుగారి మాటలు పలికాడు. మనుష్యుడు క్రీస్తునందలి విశ్వాసము వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా గాక క్రీస్తునందలి విశ్వాసము వల్లనే నీతిమంతులమని తీర్చబడటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. నిజ దేవుణ్ణి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత ఇంకా కుల మత జాతి పేద దానికి అనే మాటలు మనము పలకకూడదు. క్రీస్తు శరీరములో రకరకాలుగా అవయవాలుగా ఉంటే ఆయన మనకు శిరసయ్యి ఉన్నాడు. అందునిమిత్తమునే ఈరోజున అపోస్టలైన పౌలు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని. నిజముగా క్రీస్తుతో మనం సిలువ వేయబడినట్లయితే మనము ఏ రోజు కూడా నీవు అది నేనిది అని తోటి విశ్వాసుల పట్ల వేరుపరిచి మాట్లాడం, ఎవరినో చూసి ఎవరికో భయపడి క్రీస్తు చూపినటువంటి మాదిరిని వదిలివేయం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పుటకు బీదవారి మధ్యకు నిరాశ్రయుల దగ్గరకు ఆయనే స్వయంగా వెళ్ళాడు, కానీ ఆయన వద్దకు వారు రాలేదు. వారితో కలిసి భోజనం చేశారు, వారిని తాకాడు, వారిని ఆదరించాడు. కానీ వీరితో నేను మాట్లాడేది ఏంటి, వారితో నేను భోజనం చేయడం ఏంటి అని ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మనము ఆయన దయ ఆయన కృప కలిగి ఉండాలి అంటే, తోటి విశ్వాసులను గౌరవించాలి, దేవుని ప్రేమను వారిపై చూపాలి. వారు ఎటువంటి దీనస్థితిలో ఉన్నవారైనప్పటికీ మనము వారిపై కరుణ చూపి సంఘములో అందరూ సమానము అనే భావన అందరిలో కల్పించాలి. కొంతమంది విశ్వాసులు ఈ యొక్క విషయంలో తప్పిపోతుంటారు, అన్ని విషయాల్లో మంచిగానే ప్రవర్తిస్తుంటారు, కానీ ఇలా
ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వారు సమాజానికి భయపడతారు. ఈ రోజున పేతురు గారి అన్యులైన వారితో భోజనం చేయడంలో ఇబ్బందేం లేదు, ఆయన మనసులో ఎటువంటి విభేదం లేదు. కానీ ఇతరులు చూస్తే వారేమనుకుంటారో అనే ఆలోచన వలన భయపడినాడు. ఈ రోజున మనం కూడా అదే పరిస్థితుల్లో ఉండి ఉండొచ్చేమో. మనకైతే అందరూ ఒకటే, ఏ భేదం లేదు అనే భావన మనలో ఉన్నప్పటికీ మన బంధువుల కోసమో, మన స్నేహితుల కోసమో, మన పొరుగు వారి కోసమో భయపడి వారేమైనా అనుకుంటారేమో అని ఆలోచన చేసి చేసే మంచి కార్యాలను కూడా చేయలేక దేవుని ఆశీర్వాదాలు కోల్పోతుంటాం, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోలేకపోతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అందరూ సమానమే, కాబట్టి ఆయన బిడ్డలమైన మనకు కూడా అందరూ సమానమే. ఎందుకంటే మనలో జీవిస్తుంది మనం కాదు, ఆ దేవుడే. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎటువంటి కులము, మతము, జాతి భేదం, భేదాధని కానీ మాటలు కూడా తండ్రి పలకకూడదని, మేమందరము మీలో తండ్రి అవయవాలుగా ఉన్నామని తండ్రి, అదేవిధంగా మీరు మాకు శిరస్సై ఉన్నారని ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు వందనాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు తండ్రి వాక్యం విని వారి ప్రవర్తనను సరి చేసుకున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అయా వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, వేదన, బాధలు అన్నింటిలో నుండి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థిస్తున్నారో, వారి ప్రతి మనవిని మీరు ఆలకించండి. వారికి ఉన్నటువంటి ప్రతి కష్టతరమైన పరిస్థితుల్లో నుండి లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభా. అప్పుల భారాల నుండి, ఆర్థిక సమస్యల నుండి లేవనెత్తండి. అయా మరి అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యల మధ్య నలిగిపోతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి. ఆయా మీరు జతపరిచినటువంటి జంట ప్రభ, ఏ ఒక్కరూ కూడా విడదీయలేరంటున్నావు తండ్రి. మరి వారి మధ్య ఉన్న విభేదాలు, వారి మధ్య ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలన్నింటినీ లయపరిచి ఆ కుటుంబాన్ని మీరు కట్టమని, శాంతిని, సమాధానాన్ని ఆ గృహమునకు దయచేయమని, విడిపోయిన కుటుంబాలు ప్రభ మరి మీరు కట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో తండ్రి, వారికి ఉన్నటువంటి బాధను దూరపరచండి. మంచి ఉద్యోగమును మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఉద్యోగం చేస్తూ తండ్రి అక్కడ ఉన్నటువంటి సమస్యల నిమిత్తము కృంగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి నా తండ్రి. మరి శాలరీ పెరుగుటకు చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకించండి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభా మరి తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారో, వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. మంచి జాబును మీరు వారికి దయచేయండి. ఉన్నతమైన స్థానంలో మీరు వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. వివాహాల నిమిత్తము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయా మీ చిత్తములో వారి యొక్క వివాహము జరుగులాగున సహాయము దయచేయండి. మీకు మొరపెడుతుండగా మీ కృపను వారిపై కుమ్మరించండి. సాటి అయిన సహకారం మీరు వారికి అనుగ్రహించండి. విశ్వాసి అయినటువంటి బిడ్డకు విశ్వాసి అయినటువంటి భర్త వచ్చులాగున, మరి తండ్రి విశ్వాసి అయినటువంటి భార్య వచ్చులాగున మీరు వారిని దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి తండ్రి రోజున కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో, ఆ యొక్క సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి. మీరే న్యాయాధిపతిగా ఉండి ప్రభు వారి పక్షాన న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. అయా అనాథలుగా ఉన్న బిడ్డల కొరకు, ఆదరణ లేని బిడ్డల కొరకు, ఒంటరిగా జీవిస్తున్న బిడ్డల కొరకు ప్రభువా మరి తండ్రి, ఏ ఒక్కరి సహాయము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే తల్లివై తండ్రివై ఆదరించి వారిని బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా మీ యొక్క కరుణ, మీ యొక్క హస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభువా. తల్లివి నీవే ప్రభా, తండ్రివి నీవే తండ్రి. అవునయ్య, వారిని తండ్రి మీరే కాచి కాపాడమని, మీరు ఎక్కల చాటున భద్రపరచమని చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని, ఆ ప్రతి విషయంలో వారికి తండ్రి మీరే తండ్రి అండగా నిలవబడమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా మరి సొంత గృహం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము, సొంత గృహాన్ని దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, అయా మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులందరినీ కూడా దీవించండి, మిషనరీస్ని దీవించండి ప్రభా. అయా వారి కుటుంబాలను తండ్రి లెక్క చేయకుండా మీ సువార్థ పని
పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా. అయ్యా మీ యొక్క సహాయము దయచేయండి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ వారిని కూడా మీరు కాచి కాపాడండి. వారి కుటుంబాలను దీవించండి. అయ్యా వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. వైద్యులను, అధికారులందరినీ కూడా మీరు దీవించండి. మీ యొక్క కృపాహస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ ఏ బాధ నిమిత్తము, ఏ వ్యాధుల నిమిత్తము ఉన్నారో ప్రభ, అయ్యా ఆ యొక్క బాధ, ఆ యొక్క సమస్య నుండి వారిని లేవనెత్తి తండ్రి క్షేమంగా తన యొక్క గృహమునకు చేరుకొనులాగున సహాయము దయచేయండి. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. విశ్వసిస్తుండగా కార్యాన్ని జరిగించండి. అయ్యా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నాం. అయ్యా మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత వస్తుందని నమ్ముతుండగా నా ప్రభ, ఇప్పుడే ఈ క్షణాన్ని తండ్రి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అరికాల నుంచి నన్నెత్తి వరకు మీ యొక్క రక్తములో బిడ్డలను ప్రోక్షించండి. అయ్యా వారి పాపం నుండి, వారి దోషం నుండి, వారి శాపం నుంచి వారికి విడుదల దయచేయండి. అయ్యా తండ్రి ఇంకా తండ్రి మేము పాపలు మై ఉండగానే మా కొరకు మరణించిన దేవుడు అయ్యా, నీ వైపు చూస్తుండగా అద్భుతాన్ని జరిగించమని, అయ్యా వారికి వచ్చినటువంటి ఇరుకులు, ఇబ్బందులు, వేదన, బాధలు అన్నింటిలో నుండి కూడా విడుదల దయచేసి మీ నామాన్ని గణపరిచే విధంగా బిడ్డలను లేవనెత్తమని, ప్రతి బిడ్డను మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోమని వేడుకుంటూ, అయ్యా ముఖ్యంగా ప్రభా ఖైదీగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా యవ్వన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి తండ్రి అపవాది క్రియల చేత మరి తండ్రి వ్యభిచార వ్యసనాలకు తండ్రి, అదేవిధంగా దురలవాట్లకు తండ్రి బానిసలై, అయ్యా ఎవరి మాట లెక్క చేయకుండా ప్రభా తిరుగుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీ దయ, మీ కరుణ ఆ బిడ్డలపై చూపమని వేడుకుంటున్నాం. మీ హస్తము బిడ్డలపై చాపండి నా ప్రభా తండ్రి. ఆ వ్యసనాల నుంచి విడిపించండి. అయ్యా యవ్వన వయసులోనే తండ్రి మీ కాడిని మూసే కృపదయ చేయమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటూ, మా నాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల బేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపి కాచి కాపాడునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజసువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.